హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఈరోజు నేను మీకు చూపించబోయే దర్శనీయ స్థలాలు తిరుపతి చుట్టూ తప్పకుండా చూడవలసిన ప్రసిద్ధ క్షేత్రాలు. అందులో మొదటిగా కపిల తీర్థం వస్తుంది. ఈ కపిలేశ్వర స్వామి ఆలయం విశేషాలు, ఆలయం యొక్క పూర్తి వివరణ వీడియో రూపంలో అందించాను. ఆలయ విశేషాలు తెలుసుకోవడానికి తప్పకుండా ఆ వీడియోని ఫాలో కండి. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తిరుపతి చుట్టూ ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలు తప్పకుండా చూడవలసిన క్షేత్రాలు ఇవి. సో వీడియోని ఎండ్ వరకు చూస్తూ ఆధ్యాత్మిక విశేషాలు వింటూ మైమరచిపోండి. తిరుపతిలో ఉన్న గొప్ప శైవ క్షేత్రం ఈ కపిలేశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో చంద్రగిరి రాజ్యంలోని ఒక ముఖ్య ఆలయం ఈ శ్రీనివాస మంగాపురం. ఈ గుడిలోని కళ్యాణ వెంకటేశుని దర్శించుకోవడానికి రాజాదిరాజులు, చక్రవర్తులు, కళాకారులు, దండనాథులు, సాధువులు, ఆచార్యులు ఇలా అందరూ దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కళ్యాణి నది ఒడ్డున వెలసిన శ్రీనివాస మంగాపురం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఉంది. ప్రఖ్యాతిగాంచిన తిరుపతికి పశ్చిమ దిశగా మదనపల్లె మార్గంలో 10 కిలోమీటర్ల దూరంలో ఈ కళ్యాణ వెంకటేశుని గుడి ఉన్నది. పచ్చని ప్రకృతి నడుమ ఉన్న ఈ ఆలయం పౌరాణికానికి, సాంస్కృతిక చారిత్రక సన్నివేశాలకు నిలువెత్తు చిరునామాగా అన్ని వేళలా దర్శనీయ క్షేత్రంగా మారింది. కళ్యాణానంతరం శ్రీనివాసుడు సతీ సమేతంగా ఇక్కడ బస చేశాడు. శ్రీనివాస మంగాపురం గర్భగుడిలో కళ్యాణ వెంకటేశ్వరునిగా మూల విరాట్ దర్శనమిస్తాడు. విజయనగర కళావాస్తు శిల్పకళా వైభవం వైవిధ్యానికి మచ్చుతునుకగా ఈ శ్రీనివాస మంగాపురం ఆలయం నిలుస్తుంది. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో కోట గోడలను తలిపించే పటిష్టమైన ప్రాకారాలతో దీర్ఘ చతురస్రాకారంతో నిర్మితమైనది ఈ ఆలయం. తూర్పు ముఖంగా కనిపించే ఈ గుడిలో ప్రవేశించేటప్పుడే తొలుత 5 అంతస్తులతో 7 కలుసఖండాలతో కూడిన పెద్ద పడికావలి గోపురం దర్శనమిస్తుంది. పడికావలి గోపురం దాటగానే చుట్టూ విశాలమైన ఆవరణం, ఎదురుగా దగదగాయమానంగా మెరిచే బంగారు కాంతులు వీణుతూ సమున్నత ధ్వజస్తంభం, ఆ తరువాత ఆగమోక్త ఆలయ నిర్మాణం, శయన మండపం, అంతరాళం చివరలో గర్భగుడి, ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కనువిందు చేస్తూ ఉంటాయి. గుడికి నైరుతి వైపున కళ్యాణ మండపం, తిరుమలలో వలె రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటాడు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఆలయానికి ఆత్మ వంటిది గర్భగుడి. ఎత్తైన ఆకర్షణీయమైన అధిష్టానంపై ద్విదళ విమానం కలశంతో ఉంటుంది. కటి శంఖ చక్రాలతో దర్శనమిస్తారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. విజయనగర సామ్రాజ్యాధీశులైన శ్రీకృష్ణదేవరాయలు తరచుగా కళ్యాణ వెంకటేశుణ్ణి దర్శించుకునేవారని రాయవచనంలో పేర్కొనబడింది. 1967 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ పూజాదికాలు, ఉత్సవాలు, వారోత్సవాలు, నిత్య పూజలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా టీటీడీ ఆధీనంలోనే జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఇలా నిర్మానుష్యంగా కనపడే శ్రీనివాస మంగాపురం ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉండేది. ఈ కరోనా ఉధృతం వల్ల జనసంచారం కొంచెం తగ్గింది. లోపల కూడా రిపేరింగ్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు ఈ శ్రీనివాస మంగాపురంలో ప్రస్తుతం. అయితే అక్కడ నుంచి కూడా వెంటనే మనకి చంద్రగిరి కోటకి దారి కనపడుతుంది. శ్రీనివాస మంగాపురం దాటగానే చంద్రగిరి కోట కానవస్తోంది. చంద్రగిరి
ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధమైన తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో చంద్రగిరి స్వర్ణయుగపు వైభవంతో అలరారింది. రాయలవారి పాలన రత్నాల రాసులుగా పోసి విక్రయించిన స్థలం ఈ చంద్రగిరి. 1640లో కట్టబడిన అతి పురాతనమైన కట్టడం ఈ చంద్రగిరి. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో మహామంత్రిగా పనిచేసినటువంటి తిమ్మరుసు గారి జన్మస్థలం. చంద్రగిరి కోటను అర్ధచంద్రాకారంలో ఉండే కొండ పైభాగంలో నిర్మించడం వలన చంద్రగిరి దుర్గంగా పిలిచేవారు. ఇలా నిర్మించడం వలన కొండకు పక్కగా నిర్మించడం వలన కోట రక్షణ అనేది వీలు కుదురుతుంది, సులువుగా ఉంటుంది, శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సులభం అవుతుందని ఇలా ప్లాన్ వేసి మరీ చేశారని ఇక్కడ మ్యూజియంలో వాళ్ళు వివరిస్తున్నారు. ఈ కోట చుట్టూ దాదాపు 1 కిలోమీటర్ వరకు బలమైన ప్రహరీ కట్టించారు. వీటిని ఏనుగుల సహాయంతో నిర్మించారట. పొదలు తుప్పలు మధ్య రోడ్డు పక్కన ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఈ ప్రహరీ మనకి కనపడుతూ ఉంటుంది. ఈ కోట బయట వైపు ఆనుకుని ఒక పెద్ద బావి ఉంటుంది. ప్రస్తుతం ఇది కూలిపోయింది. అప్పట్లో ఇక్కడ పెద్ద పెద్ద మొసళ్లను పెంచేవారట. విజయనగర చరిత్రలో చంద్రగిరికి ప్రముఖ స్థానం ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారు తిరుమల స్వామిని సందర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ బస చేసేవారట. అచ్యుతరాయలు అనే వారిని కూడా గృహ నిర్బంధంలో ఇక్కడే ఉంచారట. కార్వేటి నగరాధీశుడైన ఉమ్మడి నరసింహరాయలు చంద్రగిరి కోటను తొలినాళ్లలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. నరసింహరాయలు నారాయణగిరిని రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. అయితే నారాయణగిరిలో శత్రుభయం ఎక్కువగా ఉండడం చేత రాజధానిని చంద్రగిరికి మార్చుకున్నారు. ఈ దుర్గానికి తమ రాజధానిగా మార్చుకుని పాలన సాగించిన వారిలో విజయనగర సామ్రాజ్యుల తర్వాత అరవేటి నగరపు రాజులు, అలాగే గోల్కొండ సుల్తానులు, కర్నూలు నవాబులు వీళ్ళందరూ కూడా తమ తమ యొక్క పాలనని ఈ చంద్రగిరి దుర్గం ద్వారానే సాగించేవారు. ఇంతమంది పాలనకు సాక్షాద్భూతంగా నిలిచిన రాజమహల్, రాణిమహల్ అని రెండు ప్రధాన ప్రసాదాలు ఇక్కడ కానవస్తాయి. అలాగే కోటను నిర్మించిన కొండ మీద ఉప్పుసట్టి, పప్పుసట్టి అనే కోనేర్లు చూడదగ్గ ప్రాంతాలు. అలాగే దుర్గం అని పిలువబడే ఎత్తైన సన్నటి బండ పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ రోజులలో తప్పు చేసిన వారికి మరణదండం విధించే ఉరిస్తంభం కూడా ఇక్కడే ఉంటుంది. పలు మండపాలు, అక్కదేవతల ఆలయాలు, వైష్ణవ మండపాలు, దిగుడుబావి, పాలబావి లాంటివి దర్శనీయ స్థలాలుగా ఉన్నాయి. రాజామహల్ 3 అంతస్తులుగాను, రాణిమహల్ 2 అంతస్తులుగాను ఉంటుంది. 3 అంతస్తులుగా గల రాజమహల్నే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఇక్కడ మ్యూజియంలో పురాతన వస్తువులు, నాణేలు, ఆనాటి ప్రజల జీవన విధానం అన్నీ కూడా మనకు సాక్ష్యాలుగా కనపడతాయి. మొదటి అంతస్తులో శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు ఉంటాయి. ఈ రాజ్మహల్ 160 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో, 95 అడుగుల ఎత్తుతో సుందరంగా ఉంటుంది. ఇంత పెద్ద కోటలో ఎక్కడా కూడా కలపని వినియోగించలేదు. ఈ కోటని సున్నం, ఇసుక, పెద్ద పెద్ద సైజు రాళ్లతో మాత్రమే కట్టారు. హిందువులు, మహమ్మదీయులు కలిపి చేసిన వాస్తు తీరు ఇక్కడ కనపడుతుంది. 1988వ సంవత్సరంలో ఈ మ్యూజియంని ప్రారంభించారు. అలాగే పురావస్తు సంగ్రహాలయం పేరుతో పురావస్తు తవ్వకాలలో రాయల కాలం నాటి వస్తు సంపదని, విగ్రహ సామాగ్రిని భద్రపరిచారు. అద్భుతమైన ప్రహరీ కూడా కోట చుట్టూ కనపడుతుంది. మ్యూజియంలో ఉన్న విగ్రహాలు, సుందరమైన కొలను, చంద్రగిరి మ్యాప్ అన్నీ కూడా వివరంగా డిజైన్ చేసి ఉంచారు ఈ మ్యూజియంలో. 2వ అంతస్తులో సింహాసనాలతో కూడిన సభా దృశ్యాన్ని ఉంచారు. చంద్రగిరి పాలించిన చివరి రాజు పెదవెంకటరాయుడు, తన సామంతుడు దామర్ల చిన్నప్ప నాయుడు. 1639లో బ్రిటిష్
ఈస్ట్ ఇండియాకి చెందిన ఫ్రాన్సిస్ డ్రేక్కి చెన్నపట్నంలో కోటను కట్టుకోవడానికి ఇక్కడి నుంచే అనుమతిని ఇచ్చారని ఇక్కడ మ్యూజియంలో చెప్పారు. అప్పట్లో వాడిన దస్తావేజులు కూడా ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచారు. మూడవ అంతస్తులో కోట నమూనా, జీవన విధానం అన్నీ చూడొచ్చు. రాజ్మహల్ వెనుక భాగంలో సౌండ్ అండ్ లైట్ షో చూపిస్తారు. పెనుగొండ అలాగే చంద్రగిరి సంస్థాన రాజ్యాలు ఎలా పతనమయ్యాయి అనేది ఇక్కడ సౌండ్ అండ్ లైట్ షోలో క్లియర్గా మనకి చూపిస్తారు. రెగ్యులర్గా 6 గంటలకి అలాగే 7 గంటలకి ఈ షోస్ అనేవి చూపిస్తూ ఉంటారు. కానీ ఈ కరోనా ప్రభావం వల్ల దానిని నిలిపివేశారు. సమ్ రిపేర్స్ కూడా వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా వారాంతం కూడా ఇక్కడ 9 to 5 అనేది విజిటింగ్ అవర్స్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 4 వరకు మాత్రమే ఉంది కరోనా ప్రాబ్లం వల్ల అని చెప్పి విజిటింగ్ అవర్స్ 9 to 4 మాత్రమే కరెంట్ టైం అనేది చెప్తున్నారు. ఇంకా ఫ్రైడే విజిటింగ్ అవర్స్ అనేవి లేవు, ఆ రోజు మనకి ప్రవేశం లేదని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ రాజ్మహల్ నుంచి పై భాగానికి తీసుకువెళ్ళి అక్కడ నుంచి కనుక మనం చుట్టూ చూస్తే కొండ చుట్టూ ఉన్న ప్రతి అణువు కూడా మనకి క్లియర్ కట్గా కనపడుతుంది. ఇక్కడ ఉండే ప్రతి శిల్పం, అలనాటి కట్టడాలు, వాటి వైభవాలు, వైభోగాలు అన్నీ మనకి కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యాలుగా నిలుస్తాయి. రాజ్మహల్ చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చి 20 రూపీస్గా ఉంది. అలా రాజ్మహల్ మొత్తం కూడా చూసేసిన తర్వాత మనకి ఆ పక్కగా వెళ్ళగానే రాణిమహల్ అనేది కనపడుతుంది. చాలా వరకు శిథిలమైపోయిన పురావస్తు శాఖ వారు మిగిలినవి జాగ్రత్తగా సేకరించి ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ ఉన్న రాణిమహల్ నిజంగా రాణిమహల్ కాదని, దానిని ఒక గుర్రపు శాలగా మాత్రమే వాడేవారని, వాస్తు ప్రకారం మాత్రమే అది అలా రాసి చెప్తున్నారని ఇక్కడ మ్యూజియం వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండింటితో పాటు చుట్టూ పచ్చగా పర్యాటకుల్ని ఆహ్లాదపరచడానికి టీటీడీ వారు చాలా బాగా మెయింటెనెన్స్ అనేది ఇక్కడ చేస్తున్నారు. మొత్తం టీటీడీ ఆధీనంలోనే ఈ చంద్రగిరి కోట కూడా ఉంది. ఆ పక్క నుంచే దిగుడు బావి ఉంటుంది. ఆ దిగుడు బావిలోనే ఇప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళు వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ యూజ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం కూడా వాళ్ళు ఇందులో వాటర్ మాత్రమే తాగుతున్నారట. అన్ని ఏళ్ళ నుంచి కూడా శిథిలం కానిది ఏదైనా ఉంది సంపద అంటే ఈ వాటర్ అని చెప్పచ్చు. అలాగే ఇక్కడ పైన కొండ మీద 2 రకాల నదులున్నాయి. దానికి కిందనే మనకి కనిపించే ఈ నది కూడా ఉంది. ఇక్కడ నుంచి పైకి వాళ్ళు వాటర్ని పంపించేవాళ్ళని చెప్పి చెప్తున్నారు. ఆ రిసోర్సెస్, ఆ సైంటిఫిక్ పరిజ్ఞానం అనేది ఇప్పటికీ కూడా మిరాకిల్గానే ఉంది. దానిని ఎలా చేశారు అనేది అంతు చిక్కని రీతిలో ఉంది అని చెప్పి ఈ మ్యూజియం వాళ్ళు చెప్తున్నారు. ఆ పక్కనే ఉన్న కొండ వైపుగా అప్పట్లో తప్పు చేసిన వారిని శిక్షించేవారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి రోడ్స్ అనేవి క్లోజ్ చేసేసారు. దేనికంటే ఆ కొండ పైనుంచి వెళ్తున్నప్పుడు మనుషులందరూ కూడా జారి పడిపోతున్నారని చెప్పి ఆ రూట్ అనేది క్లోజ్ చేశారని, ఇప్పటికీ ఆ కొండ మీద ఒక సీక్రెట్ గుహ ఉంది, ఆ గుహలో వెంకటేశుని విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని వెళ్ళి అభిషేకం చేస్తాము అని చెప్పి స్వయాన సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి వెళ్ళి తప్పకుండా వాళ్ళు ఆ దర్శనం చేసుకొని స్వామివారికి పూజ చేసి వస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో విశేషాన్ని సంతరించుకుంది. ఇక్కడ ఉన్న వృక్ష సంపదను గురించి కూడా చెప్పడానికి వీలు లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న చెట్లు ఇక్కడ ఉన్నాయని, పెద్ద పెద్ద వృక్షాలుగా, మహావృక్షాలుగా మారిన చెట్లు కూడా మనకు కనబడుతున్నాయి సాక్ష్యాలుగా. గురుత్వాకర్షణకి వ్యతిరేకంగా వాటర్ అనేవి ఆ కొండపైకి, ఆ చెరువుల దగ్గరికి ఎలా వెళ్ళాయి అనేది ఇప్పటి వరకు అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. మరి ఇన్ని రహస్యాలు, ఇన్ని వింతలు, ఇన్ని విశేషాలు ఉన్న ఈ చంద్రగిరి కోటను మనం మన తెలుగువారైన శ్రీకృష్ణ దేవరాయల వారి రాజ్య పాలనని, ఆయన గురించి తెలుసుకోవాలన్న విశేషాలని అన్నీ కూడా వివరంగా
ఈ చంద్రగిరి కోటలో వెల్లడవుతున్నాయి. మరి తప్పకుండా తిరుపతి వచ్చినప్పుడు సందర్శనానికి ఈ చంద్రగిరి కోటకు వచ్చి విశేషాలు అన్నీ కూడా ఇంకా వివరంగా తెలుసుకోండి. పర్యాటక శాఖ వారు తీసుకున్న తర్వాత ఇక్కడ బోటింగ్ అని చిన్న చిన్న డక్స్ అని అన్నీ కూడా మెయింటైన్ చేశారు. బట్ అవన్నీ కూడా 1 ఇయర్ నుంచి కరోనా ప్రాబ్లం వల్ల మళ్ళీ స్టాప్ అయిపోయింది ఆ మెయింటెనెన్స్ అంతా కూడా. చంద్రగిరి కోటకు వెళ్ళే వైపే ఎడం వైపులో మనకి శ్రీకృష్ణదేవరాయలు వారు పూజించిన రాజరాజేశ్వరి మాత టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇది ఆ దేవాలయం స్వయాన కృష్ణదేవరాయల వారు రోజు అమ్మవారిని పూజించుకునే గుడి ఇది. ఇలా ప్రతి ఒక్కటి విశేషంగా ఉన్న ఈ చంద్రగిరి కోటలో వానరాలు కూడా ఎక్కువే అండి. మందలు మందలుగా ఉండే ఈ కోతులైతే ఎవరిని ఏమీ చేయట్లేదు, చక్కగా ఆడుకుంటున్నాయి. ఎంత భయం ఉన్న వాళ్ళకైనా ఇట్టే భయం పోతుందన్నమాట. అంత ఫ్రీగా మనుషులతో కలిసిపోతున్నాయి ఈ వానరాలనేవి. అలా చంద్రగిరిని దాటిన తర్వాత అగస్తేశ్వర స్వామి ఆలయం వస్తుంది. ఈ ఆలయం గురించి వివరంగా వీడియో సపరేట్గా చేశాను. సో తప్పకుండా ఆ వీడియో లింక్ని నేను మెన్షన్ చేస్తాను. వివరాలు మొత్తం కూడా ఆ వీడియో రూపంలో మీకు తెలుస్తాయి. తప్పకుండా ఫాలో కండి. ఈ అగస్తేశ్వర స్వామి ఆలయం దర్శించడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా దగ్గర దగ్గరే ఉంటాయి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. సో ఏది కూడా మిస్ అవ్వకుండా చూడడానికి దర్శించడానికి మన జీవితంలో దైవానికి దగ్గరగా కొన్ని గంటల పాటు వెచ్చించే సమయం వృధా పోనీయకుండా వీలైనంత మేరకు స్వామివారి సన్నిధిలో గడపడానికి ట్రై చేద్దాం. అలా అగస్త్యేశ్వర స్వామివారి దర్శనానంతరం తరువాతి రోజు మేము ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుడిమల్లం పరశురామేశ్వరాలయానికి వెళ్ళాము. ఇది చాలా ప్రాశస్త్యమైన గుడి. అలాగే భూమి మీద మొట్టమొదటిసారిగా వెలసిన శివాలయం. సో తప్పకుండా ఈ గుడి వివరాలు విశేషాలు సపరేట్ లింక్ ద్వారా మీకు అందించాను. ఆ లింక్లో గుడి వివరాలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తూ ఆ లింక్ని కూడా మిస్ అవ్వకుండా ఫాలో అయ్యి విశేషాలు అన్నీ కూడా శివుని గురించి తెలుసుకోండి. తరువాత వెంకటేశ్వర స్వామి జంతు ప్రదర్శనశాల ఉంటుంది. యాక్చువల్గా
ఈ మొత్తం కూడా ఒకటే లేన్లో ఉంటాయి. ఓన్లీ గుడిమల్లం మాత్రం సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ ఈ జూ వస్తుంది, వెంకటేశ్వర జూ వస్తుంది. దాని తర్వాత సైన్స్ సెంటర్ వస్తుంది. ఆ సైన్స్ సెంటర్ తర్వాత శ్రీనివాస మంగాపురం వస్తుంది. ఆ శ్రీనివాస మంగాపురం తర్వాత అగస్త్యేశ్వర స్వామి ఆశ్రమం ఆలయం వస్తుంది. ఆ తర్వాత చంద్రగిరి కోట వస్తుంది. మొత్తం ఒకటే లేన్లో ఉంటాయి. సో వన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీరు 5 ప్లేసెస్ని కవర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ లేన్లోనే డైరెక్ట్ ఆటో అయినా మాట్లాడేసుకుని మొత్తం తీసుకుని వెళ్తారు వాళ్ళు. ఒకటే లేన్ కాబట్టి అన్నీ ఈజీగా చూసుకొని రిటర్న్ అయిపోవచ్చు. లాస్ట్లో గుడిమల్లం చూసుకోండి. ఆ తర్వాత రిటర్న్ టు కాళహస్తి కావాలంటే వెళ్ళిపోండి, లేదంటే పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఆ గుడిమల్లం నుంచి కూడా షార్ట్కట్ ఉంటుందన్నమాట, అదే రూట్లో వెళ్ళిపోవచ్చు. సో ఇలా జంతు ప్రదర్శన శాల అయితే ప్రస్తుతం కరోనా వల్ల క్లోజ్ చేశారు అని చెప్పారు. సో దాని తర్వాత డైరెక్ట్ మేము సైన్స్ సెంటర్కి వెళ్ళామన్నమాట. ఈ సైన్స్ సెంటర్ ఫుల్ వీడియో కూడా నేను సపరేట్ వీడియో చేసి పెట్టాను. ఇందులో ప్రతిదీ కూడా పిల్లలకి ఈజీగా అర్థమయ్యే రీతిగా సైంటిఫిక్గా ఏంటి అనేది కిడ్స్ లెవెల్ నుంచే మనం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చూపించే విధంగా ఉందన్నమాట. వెరీ వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి చూపించాల్సిన ప్రదేశం అని చెప్పచ్చు. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఎంటర్టైన్మెంట్ ఉండే రీతిగా సైన్స్ అనేది ఈజీగా మైండ్లోకి వెళ్ళే విధంగా ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది. సో తప్పకుండా దీన్ని కూడా వీక్షించండి. ప్రతిదీ వివరంగా విపులంగా మెన్షన్ చేశారు. అన్నీ కూడా మన ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ ట్రెడిషన్, ఆస్ట్రాలజీ, అలా ప్రతి పాయింట్ని టచ్ చేశారు. ఆ వివరించిన తీరు కూడా క్లుప్తంగా ఉండి బాగా అర్థమయ్యే విధంగా ఉన్నాయి. సో తప్పకుండా వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా తెలుసుకోండి. సైన్స్ సెంటర్ నుంచి డైరెక్ట్గా గోవిందరాజస్వామి వారి ఆలయానికి వెళ్ళిపోయాము. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి తిరుమల వెళ్ళే వారందరూ తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. గోవిందరాజస్వామి శ్రీనివాసుని అన్నగారని ఆయన వివాహ సమయంలో ఆయన బాగా అలసిపోయి సేద తీరిన స్థలమని ప్రతీతి. మరికొన్ని వివరాలు క్షుణ్ణంగా సపరేట్ వీడియో అయితే చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా పూర్తి వివరాలు తెలుసుకోండి, ఆ వీడియోని ఫాలో అవుతూ. గోవిందరాజస్వామి వారి దర్శనానంతరం నేరుగా పద్మావతి అమ్మవారు నెలవయ్యున్న తిరుచానూరు వెళ్ళిపోయాము. ఎక్కడైతే వెంకటాచలానికి వెంకటేశుని కథకు బీజం పడిందో స్వామివారి మీద కోపంతో అలిగి భూలోకానికి అమ్మవారు వచ్చేసిన స్థలం ఈ అలివేలు మంగాపురం లేదా పద్మావతి అమ్మవారి ఆలయం అని పేర్గాంచిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. భృగు మహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ విష్ణులోకానికి వెళ్ళినప్పుడు స్వామివారు ఏకాంత సేవలో ఉండి మహర్షి రాకను పట్టించుకోలేదని వెంటనే కోపం తెచ్చుకున్న భృగు మహర్షి తన కాలితో స్వామివారి హృదయ స్థలాన్ని తన్నారు. అది అమ్మవారుండే స్థలం. వెంటనే అమ్మవారు అలిగి కోపంతో భూలోకానికి వచ్చేసింది. అమ్మవారి వెంటే అయ్యవారు కూడా వెతుక్కుంటూ అమ్మవారిని తీసుకెళ్ళడానికి అలక తీర్చడానికి తిరుమల శ్రీ వెంకటేశునిగా భూమిపైకి విచ్చేశారు. అప్పటి నుంచి కూడా స్వామివారు కైంకర్యాల అన్నీ కూడా పూర్తి చేసుకుని రోజు అమ్మవారి అలక తీర్చడానికి
అర్ధరాత్రి సమయంలో వస్తారని అమ్మవారిని రోజు పలకరించి అలక తీర్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటారని భక్తులు పురాణాలు శాస్త్రాలు ఆచార్యులు వెల్లడిస్తున్నారు. అలా తిరుచానూరు పద్మావతి ఆలయం స్వామివారి మీద అలిగి అలమేలు మంగగా పద్మం నుంచి ఉద్భవించడంతో పద్మావతి అమ్మవారుగా ఇక్కడ వెలిశారు. సుమంగళి వ్రతం, నిత్య పూజలు, కుంకుమార్చనలు, అభిషేకాలు, పెళ్ళిళ్ళు కాని వారికి ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తామని చెప్పి మొక్కుకుంటే వెంటనే అవుతాయని ఇలా ఎన్నో నమ్మకాలు భక్తి ప్రపత్తులతో భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు. మంగళ ద్రవ్యాలు పువ్వులు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. తిరుమలను దర్శించడానికి వచ్చిన వారు తప్పనిసరిగా అమ్మవారిని దర్శించాలని, అసలు ముందుగా అమ్మవారి దర్శనం అయ్యాకే అయ్యవారి దగ్గరికి వెళ్ళాలని చెప్తారు. కనీసం కుదరకపోతే స్వామివారిని దర్శించుకుని రిటర్న్లో ఉన్న అమ్మవారి దగ్గరికి వచ్చి దీవెనలు అందుకోవాలని భక్తులు చెప్తూ ఉన్నారు. మొక్కులు మొక్కుకున్న వాళ్ళు చలువ పందిళ్లలో ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. ఇలా ఎన్నో విశేషాలు భక్తి పారవశ్యంతో మునిగిపోయే తిరుమల తిరుపతి చుట్టూ ఉన్న దేవాలయాలు దర్శించడానికి కనీసం ఒక్క వారం మన జీవితం మన శ్వాస దేవుని సన్నిధిలో నిలపగలిగితే మానవ జన్మకి సార్థకత వచ్చినట్లే. మహాపుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం దర్శించిన వారందరికీ చూసిన ప్రేక్షకులకి అందాలని భగవంతుడిని కోరుకుంటూ యోస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.